హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిపోయింది, పాలు అయితే తాగుతుంది అనమాట. మా బిడ్డ కూడా లేచిండు అనమాట. ఈరోజు 8:30కి లేచిండు, రోజు అయితే 10 దాటుతుంది. ఈరోజు అయితే 8:30కి లేచిండు, పాలు తాగుతుంది. పాలు వెళ్ళిపోతే మేము లోపల స్టార్ట్ చేసేయండి. బొమ్మాట ఆడుతుండు, కనబడద్దంట వీడియోలో. సరేలే, నువ్వులే తాగును ఫస్ట్ పాలు. బొమ్మాట ఆడుతుండు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసేయండి ఫ్రెండ్స్. ఇద్దరు రెడీ అయిపోయామో, బిడ్డకైతే రెడీ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అప్పుడా. హలో ఫ్రెండ్స్, చామగడ్డ పులుసు అయితే ఇస్తున్నాను అనమాట. ఇవైతే ఉడికించుకుంటున్నా, ఒక 80% అయితే ఉడికించుకోవాలి. ఇందులో అయితే ఇవి మంచిగా ఉడకాలి, ఒక 80%. ఓకే, ఇందులో మాత్రం వాటర్, ఉప్పు అయితే వేసుకున్నా. మూత లాంటిది ఏం పెట్టద్దు, మూత పెడితే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇలానే ఉడికించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు అన్నం అయితే వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడి పని ఎక్కడనే ఉన్నాయన్నమాట మొత్తం. మా సందడి కూడా ఏం తీయలేదు మా లక్ష్మణ్ ఈరోజు. ఇంకా మా బిట్టుగాడేమి ఎక్కడున్నాడు. ఫస్ట్ అయితే వంట వేస్తాను. మా చిన్నకైతే బాక్స్ పెట్టలేదు అనమాట, ఇక్కడ పాలు కాగునాయి. ఇవైతే కొంచెం చల్లగా కొంచెం పెట్టేసేయాలి. ఓకేనా, ఇప్పుడైతే అన్నం వండేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, చామగడ్డ అయితే ఉడికిపోయింది. ఇలా అయితే 80% ఉడికించుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇవైతే పొట్టు తీసేసుకుందాం ఫ్రెండ్స్. చామగడ్డ పులుసుకు కావాల్సినవన్నీ అయితే రెడీ పెట్టేసుకున్నాం. ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, మూడు మిర్చి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇది ఇప్పుడే దంచుకున్నాం అనమాట. ఇక్కడేమో చామగడ్డ కట్ చేసుకొని అయితే మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకున్నా. ఇక్కడనేమో పోపుకు సంబంధించినవి అనమాట ఇవి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు అనమాట. ఇదేమో చింత పులుసు, ఇదైతే రెడీగా పెట్టేసుకున్నా. ఇక్కడ కావాల్సిన అన్నీ రెడీగా పెట్టేసుకున్నా. ఇప్పుడైతే కర్రీ అనేది అయితే రెడీ చేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది వీటికి. ఓకేనా, మంచిగా ఆయిల్ వేస్తేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. పోపు అయితే అన్నీ వేసేసుకున్నాం. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇవైతే కొంచెం వేగాలన్నమాట, ఉల్లిగడ్డ కొంచెం వేగాలి. ఇది వేగినాకైతే అలా మెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫస్ట్ వేసేసుకొని తర్వాత చామగడ్డ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఉల్లిగడ్డ బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం సాఫ్ట్ కావాలన్నమాట. ఫ్రెండ్స్, పసుపు అలా మెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే చామగడ్డ వేసేసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకుంటున్నా. మనకు ఎంత తింటామో అంతే వేసుకోవాలన్నమాట. నేనైతే కారం 2 స్పూన్లు వేస్తున్నా, ఉప్పు అయితే సరిపడ, ధనియాల పొడి కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసేసుకున్నా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఓకేనా, ఇప్పుడైతే చింత చారు అయితే కోసుకోవాలన్నమాట, చింత పులుసు. ఓకేనా, చింత పులుసు అయితే పోసేసుకున్నా. ఇప్పుడు మనకు పులుసుకి సరిపడ అయితే వాటర్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే వాటర్ అనేది అయితే తీసుకుంటా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ అనేది అయితే తీసేసుకున్నా. ఇదైతే మంచిగా మరిగించుకోవాలి, చిన్న మంట మీద ఒక 1/2 అవర్ అయితే మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, 1/2 అవర్ తర్వాత చిక్కగా అనేది వస్తుంది అనమాట చారు. ఓకేనా, లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకొని వేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ చామగడ్డ పులుసు ఓకేనా రెడీ అయినాకైతే వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ కూడా మంచిది అనమాట చామగడ్డ. ఓకేనా, హలో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. మా చిన్నకైతే బాక్స్ అయితే పెట్టేసిన,
ఇది ఆల్ రోటీస్కి కూడా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది అన్నమాట. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇళ్ళల్ల స్మెల్ నిండిపోయింది అనమాట, బాగుంది. ఇలా నేను చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, ఇది ఆల్ రోటీస్కైనా అన్నంలోకైనా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే గ్యాస్ మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నా ఆల్రెడీ, మొత్తం నీట్గా. ఈ సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నా, బాసనలన్నీ కంప్లీట్. ఇప్పుడైతే వాటర్ పెట్టేసిన మా బిట్టుకి. మా బిట్టు అయితే ఆడుతుండ అనమాట, ఇక్కడ ఆడుతుండు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెల్లుల్లి అయితే తీసేసుకుంటున్నా పొట్టు. మా బిట్టు కూడా పాపం నాకు హెల్ప్ చేస్తుండే అనమాట. ఇప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాం. మా చిన్నకైతే హోంవర్క్ వేపిస్తున్నా. ఇవైతే తీసి రెడీగా పెట్టయితే రేపు మార్నింగ్ అయినా కూడా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది అయితే పట్టేసుకుంటా. ఓకేనా, ఇప్పుడైతే షో వస్తుంది చూస్తున్నా, సుమా అడ్డ. మా బిట్టు చూడండి ఎంత మంచిగా తీస్తుండో. బిట్టు, మా బిట్టు కూడా పనిచేస్తుండే అనమాట నా కోసం. మా మమ్మీకి మస్తు పని అవుతుందని వాడు కూడా పనిచేస్తుండే అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేస్తే చూసేయండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెల్లుల్లి అయితే పొట్టు తీసేసుకున్నా. ఇంత పొట్టు అయితే వచ్చిందనమాట. ఇక్కడనేమో అల్లం అయితే నానబెట్టేసిన పొట్టు గీకడానికి. ఇక్కడనేమో అన్నం వండుతున్నా. ఇక్కడ వెల్లుల్లి అన్నీ రెడీ పెట్టేసుకున్నానమాట. ఒకవేళ వీలైతే ఇప్పుడు పట్టేస్తా, లేకపోతే లేదు. అల్లం అయితే తీయాలి ఫస్ట్. అదంతా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అల్లం అయితే పొట్టు తీస్తున్నా. 9 అవుతుంది టైం నైట్. ఓకేనా, వీళ్ళైతే పడుకోలేదు ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అల్లం అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. చేతులు అయితే మండుతున్నాయి రెండు చేతులు. ఇక్కడనేమో అల్లం పొట్టు కడిగి అయితే పెట్టేసుకున్నా ఛాయలో వేసుకోనికి. ఇక్కడనేమో ఎల్లిపాయలు ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నా. ఈరోజు అయితే ఈ పని అయిపోయిందనమాట. రేపు మా చిన్ననైతే స్కూల్కి పంపించేసి అయితే నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే పడతా. చేతులు మాత్రం విపరీతంగా మండుతున్నాయి అనమాట, మంట 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 ఉన్నాయి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అనేది ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఓకేనా, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, పిల్లలు అయితే పడుకోలేదు, 10 అయిపోయింది ఆల్రెడీ టైము. ఏమి చేస్తున్నాలే అన్నాడు, పడుకోలేదన్నమాట.